అధికార పార్టీలో ప్రముఖుడైన ఎంపీ వెంకటాచలం తాగిన మైకంలో తనకు అత్యంత సన్నిహితుడైన మిత్రుడి కూతుర్ని బలవంతం చేయడానికి ప్రయత్నించిందంతా రహస్య కెమెరా ద్వారా బయటపడింది. దీన్ని మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించి నిరసన వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రజలు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఆయన దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారు. దీని పర్యవసానంగా వెంకటాచలం కేంద్ర మంత్రి కావాలనే కోరిక ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ లో కూడా తీవ్రవాదులు రహస్య కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్టు ఇంటెలిజెన్స్ ఇచ్చిన సమాచారం మేరకు రాష్ట్ర పోలీస్ యంత్రాంగం వాళ్లు కుట్రను ఛేదించే దిశగా బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ కాకుండా సిటీ మొత్తం పోలీస్ బందోబస్తు ముమ్మరం చేశారు. వార్తలు ముగించే ముందు ఒరే మామా, నిన్న మనం చేసిన విషయం టీవీలో టెలికాస్ట్ అవుతుందిరా. ఆ ఎంపీని పార్టీ నుండి డిస్మిస్ చేశారు. బాగా గడిపెట్టాడా? టీవీలో అలా వచ్చిందిరా? ఇప్పుడే చూసొస్తున్నాను రా. మీ తమ్ముడే కదరా రిపోర్టర్ శ్రవణ. అతని బినామీ ఛానల్లో మీ న్యూస్ ఎప్పుడు వస్తూ ఉంటదండి. మీ అభివృద్ధిని తట్టుకోలేక ఎప్పుడు ఏడుతూ కూర్చుంటాడు. కన్నప్పకు ఫోన్ చేయి. అన్నా, నా తల దించినోడు తల ఉండకూడదు. దానికి కారణమైన కెమెరా ఉండేసేయండి. మీరింకేం చెప్పకుండా నా వేసేస్తా. ఏయ్, ఫోన్ రింగ్ అవుతుందిగా. చదువుతున్నానుగా, నువ్వే తీయచ్చుగా. మూర్చుడు. హలో. హలో, నేను శ్రావణ్ మాట్లాడుతున్నా. చెప్పరా శ్రావణ్, నేను ప్రభుని. ఏంటా ప్రాబ్లం? హలో 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 నాట్ రీచబుల్. కరిగే కలదా.